నమస్తే సార్ నమస్తే అండి కొన్ని సందర్భాల్లో పిల్లలు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినప్పుడు పేరెంట్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే చాలామంది పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటుంటారు కొంతమంది పిల్లల్ని పలకరించరు మాట్లాడరు హేట్ చేస్తూ ఉంటారు చాలా డిసప్పాయింట్ చేస్తారేమో అన్న భావన కలుగుతూ ఉంటుంది పిల్లలకి ఎవరికి చెప్పాలో అర్థం కాదు ఆ టైంలో డిప్రెషన్కి యాంగ్జైటీకి సూసైడ్స్ వైపు పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు కనుక ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినప్పుడు పేరెంట్స్ యొక్క యాటిట్యూడ్ బిహేవియర్ ఏ విధంగా ఉంటే బెటర్ అంటారు సార్ పిల్లలకి హెల్ప్ అవుతుంది అంటారు అసలు తాగట్టులో ఉన్న బంగారాన్ని ఎడ్యుకేషన్లో ఉండి చదువుకునేటువంటి దాంట్లో ఫెయిల్ అనేటువంటిది ఉండదు అండి మనం తీసుకుంటే అది ఒక ప్రయాణం తప్పుల నుంచి నేర్చుకోవడం అనేది తప్ప లెర్నింగ్ ప్రాసెస్లో యూజువల్లీ ఫెయిల్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రూమ్ అండి కాకపోతే మనం రెండు కోణాలు ఒకసారి చూసినటువంటి ప్రయత్నించేద్దాం పేరెంట్స్ తరపున చూద్దాం కొంతమంది పేరెంట్స్ని అడిగినప్పుడు ఒకసారి ఒక 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 పేరెంటు చాలా అగ్రెసివ్గా ఏది ఆ వీక్లీ టెస్ట్లో ఎప్పుడో మార్కులు తక్కువ వస్తే ఒక మీటింగ్లో ఇప్పుడు పన్నెండు సంవత్సరాల క్రితం ఒక ఒక ఎగ్జాంపుల్ ఆయన చాలా విపరీతంగా అరవటం మొదలుపెట్టారు సో ఎవరి మీద పాప మీద ఆ పాప మీద ఇక వేరే పేరెంటు కలెక్ట్ చేసుకుని సార్ ఎందుకు సార్ అట్లాగా అనేటువంటి సర్ది చెప్పడం మొదలుపెట్టారు ఈయన రియాక్ట్ అయినటువంటి తీరు ఏమిటంటే ఇలాంటి పిల్లలు నీకుంటే అర్థమవుతుంది మీ బాబుకి ఎన్ని మార్కులు వచ్చినాయి తెలియకుండా మాట్లాడకండి అని ఆయన మీద మళ్ళీ రివర్స్ అయ్యాడు సో అంటే ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా లో ఉండటం ఒకటైతే పాపం పాజిటివ్గా మనం ఆలోచించినప్పుడు ఈ పేరెంట్స్ కష్టపడేటువంటి విధానం ఎంతో కష్టపడి వాళ్ళలోనే జీవితాన్ని చూసుకుంటూ చేయటం అనేటువంటిది అంతవరకు మంచిదే అని అనుకున్నప్పుడు తెలియకుండా అంటే వాళ్ళ యొక్క పిల్లలు ఆ క్షణంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి లేదా వాళ్ళు పెట్టుకున్నటువంటి గోలులో చాలా వ్యత్యాసం ఉండి ఉండొచ్చు సో అది చాలా తప్పైనటువంటి పద్ధతి సో అంటే పేరెంట్స్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక ఎగ్జామ్లో మార్క్ రావటం కాదండి సో ఆ ప్రయాణాన్ని చూడాలి అంటే రోజు వాళ్ళు పెట్టేటువంటి ఎఫర్ట్కి మనం ఎంతవరకు ఉపయోగపడతాం యాజ్ ఎ పేరెంట్గా ఇది ఆలోచన మొదలు పెట్టాలి ఓకే పేరెంట్స్ సైడ్ అక్కడ పక్కన పెడితే ఈ సందర్భాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేటువంటి మీ ప్రశ్నకు వచ్చినప్పుడు ఇది ఒక అద్భుతమైన క్షణం అని చెప్తానండి ఎందుకు అద్భుతమైనటువంటి క్షణం అని చెప్తాను అంటే మన యొక్క ప్రేమను నిజమైన ప్రేమను వాళ్ళు ఫెయిల్ అయిన సందర్భంలో మాత్రమే మనం పంచగలుగుతాం మన పిల్లలు ఫెయిల్ అయినప్పుడు చెయ్యి అందించవలసినటువంటిది పక్క వాళ్ళు అందిస్తారా మనం అందిస్తారో చెప్పు మొట్టమొదటిగా మనం నిలబడాలి మనం ఈరోజు ఫెయిల్ అయి ఉండవచ్చు రేపొద్దుట వాళ్ళ సక్సెస్ని ముందు మనం చూడగలగాలి ఆ చూపుతో మన పిల్లలకి చెప్పగలగాలి అటువంటి క్షణాలు వాళ్ళలో వాళ్ళు ఎప్పుడైనా జీవితంలో వెనకబడినప్పటికీ కూడా ఈ క్షణం ఇచ్చేటువంటి ఎనర్జీ జీవితాంతం ఉంటుందండి సో ఎప్పుడైనా మన జీవితంలో మనం చూసినప్పుడు మనం ఫెయిల్ అయినప్పుడు వెన్ను తట్టినటువంటి వ్యక్తులు ఇప్పటికీ మనం మర్చిపోం చనిపోయేటంత వరకు మనం మర్చిపోం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా ఒక ఎగ్జామ్లో నాకు నూట ఇరవై ర్యాంక్ వచ్చిందంటే కానీ వంద లోపు వస్తేనే పర్టికులర్ యూనివర్సిటీలో సీట్ వస్తుంది నాకు సో నేను కొంచెం బాధపడ్డా ఆ క్షణంలో నాకు ఇప్పటికీ గుర్తు మా కజిన్ అట్లాగే మా మాస్టర్ పీకేఆర్ చౌదరి గారని వీళ్ళిద్దరూ లేదు ఏముంది లేదు దానికి ఉంది నీ ప్రయత్నం నువ్వు చేశావు ఇప్పుడు కూడా మంచి కాలేజీలోనే వస్తుంది కదా నువ్వు అది టార్గెట్ పెట్టుకున్నా ఎచీవ్ కాలేదు అనేటువంటి ఒక రెండు సెంటెన్సెస్ ఇప్పటికీ నాకు కళల్లో మెదులుతూ ఉంటాయి సో అలా పడిపోయినప్పుడు మన పిల్లల్ని మనం తీసుకునే మన అంటే నిజంగా మనం చూపించేటువంటి ప్రేమ కూడా స్పష్టంగా అర్థమవుతుందండి మనకి లేకపోతే ఒక రకంగా అంటే మనం స్పిరిచువల్గా చూసినప్పుడు ఒక ట్రెడిషనల్ లవ్ కింద ఉంటుంది అది ఒక ట్రాన్సాక్షనల్ లవ్ కింద ఉంటుంది వాళ్ళు వస్తే లవ్ చేయటం రాకపోతే కోపపడటం మీరు చెప్పారు కోపపడటం వాళ్ళు అరవటం సో మాట్లాడకపోవటం వాళ్ళ ఇంకంత కృంగిపోయేటువంటి అవకాశం ఉంటుందండి సో కాబట్టి ఆ క్షణాన్ని మనం హ్యాండిల్ చేసేటువంటిది మన మెచ్యూరిటీ లెవెల్స్ని అంటే పేరెంట్స్ యొక్క మెచ్యూరిటీ మెచ్యూరిటీ లెవెల్స్ని కూడా తెలియజేస్తుంది అంతేకాకుండా అది జీవితాంతం ఒక జ్ఞాపకం కింద ఆ పిల్లలకు ఉంటుంది సో ఈ సందర్భంలో అండి మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను అంకిత్ ప్రసాద్ ఈయనండి ద మోస్ట్ డేరింగ్ సీఈఓస్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ వచ్చింది ఈయన ఐఐటి డ్రాప్ అవుట్ ఎందుకంటే ఐఐటీ భాషలో చెప్తున్నా మన తెలుగు స్టేట్స్లో పేరెంట్స్ ఐఐటీ నీట్ మెడికల్ సో ఆ భాషలోకి వెళ్దాము సో కాబట్టి ఆయన ఐఐటి డ్రాప్ అవుట్ ఐఐటీని వదిలేశాడు మరి అది ఆయన ఫెయిల్ అంటారు ఐఐటి వదిలేసి ఈయన ఏడు ఏడు వందల కోట్ల కంపెనీకి అధిపతి ఇప్పుడు ఆయన రెండో ఎగ్జాంపుల్ రాహుల్ యాదవ్ ఈయన హౌసింగ్ డాట్ కామ్ అని మనం బాగా ఉపయోగిస్తూ ఉంటాం సో ఆ సీఈఓ ఆయన ఆయన ఫౌండరు ఆయన కూడా ఐఐటీ డ్రాప్ అవుట్ నాలుగో సంవత్సరంలో వదిలేశాడు ఆయన సో వెరైటీ ఆఫ్ రీజన్స్ ఎందుకు వదిలేశారు ఇక మూడో ఎగ్జాంపుల్ చెప్దామండి సుందర్ బిచే గారు సుందర్ పిచ్చయ్య గారికి ఐఐటి బాంబాయిలో కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవ్వలేదు ఆయన సో జాయిన్ అవ్వలేదు అంటే ఆయన కన్నా ఇంకొక నాలుగు వందల మంది ముందు ఉండి ఉంటారు సో ఆయన ఐఐటి కరగపూర్లో మెటలర్జీ చదివారు కానీ ఆయన ఎఫర్ట్ కోడింగ్ ఆ ఎఫర్ట్ పెట్టడం తర్వాత బిజినెస్ స్కూల్కి వెళ్ళటం ఈ రోజున ప్రపంచాన్ని నిర్దేశించేటువంటి అతి కొద్ది మంది వ్యక్తులలో ప్రముఖంగా ఆయన ఒక్కరు నాలుగో ఆయన సత్యానాథల్ గారు సత్యానాదల్ గారు ఐఐటీలు కూడా చదువుకోలే కానీ ఈ రోజున మైక్రోసాఫ్ట్ ఆయన కూడా ఇట్లాంటి వ్యక్తి సో కాబట్టి ఈ ఫెయిల్కి ముందు మనం చూడాల్సింది ఏమిటంటే అండి ఎఫర్ట్ని చూడాలి సో పిల్లలు పెడుతున్నటువంటి ఎఫర్ట్ ఎంతవరకు ఉంది అనేటువంటి దాన్ని మనం చూడవలసినటువంటి అవకాశం ఉంటుంది సో ఈ సందర్భంలో మనకి ఏం టిప్స్ ఫాలో అవ్వాలి అంటే లాస్ట్లో రిజల్ట్ వచ్చినప్పుడు అని కాకుండా ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనుకునేటప్పుడు మొట్టమొదటిగానండి పిల్లలతో మనం ఓపెన్ కమ్యూనికేషన్ మన యొక్క మాటలు అంటే వాళ్ళ సమస్య వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆ సమస్య ఆ సమస్యకు వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం మీ సలహా అడిగేటువంటి విధంగా మన పిల్లల్ని తయారు చేసినప్పుడు వాళ్ళ జీవితంలో ఏది ఇబ్బంది పెట్టదండి సో ఫస్ట్ పాయింట్ ఈజ్ ఓపెన్ కమ్యూనికేషన్ అండి ద సెకండ్ పాయింట్ అప్పుడు అయిన తర్వాత ఇంకెలాగ ఫెయిల్ అయ్యారు కాబట్టి దెన్ ఐడెంటిఫై డిఫికల్టీస్ మీ యొక్క నేరో మైండ్తో కాకుండా ఒక ఒక మంచి దృక్పథంతో అసలు ఏంటి సమస్య సమస్యని మనం అడ్మిట్ చేస్తేనే సొల్యూషన్ వస్తుందండి సమస్యను సమస్యలాగా చూసినంతసేపు మనకి సొల్యూషన్ ఉండదు మన యొక్క ప్రీ ఆక్యుపైడ్ థాట్స్తోనే చూస్తాము సో కాబట్టి అసలు ఐడెంటిఫై చేయాలండి డిఫికల్టీస్ని డిఫికల్టీస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మన పిల్లలకు ఉన్నటువంటి ఒక పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ కొంతమంది పిల్లలు ఒక ప్లానింగ్లో దిట్టుగా ఉంటారు చాలా బాగా చేస్తారు చాలా ఆర్డర్డ్గా ఆర్గనైజ్డ్గా ఉంటారు కానీ ఆచరణలో ఉండరు ప్లాన్ చేస్తారు ఆచరణలో ఉండరు సో కొంతమంది ఆచరణలో ఉంటారు కానీ ఫలితం రాదు సో అంటే ఆచరణలో ఎక్కడో లోపం ఆచరణలు చేసేటువంటి దాంట్లో ప్రొడక్టివిటీని ఇంకొంచెం పెంచగలగాలి ఇలా మనం ఆ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇవ్వాలి ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది అంటే ముందు మనం ఈ అవగాహన పెంచుకోవాలి ప్రతి పేరెంట్ కూడా సో అది అయిన తర్వాత అండి అప్పుడు దెన్ మేక్ దెమ్ అండర్స్టాండ్ ఖచ్చితంగా ఆ పిల్లలు వింటారండి సో ఈ మూడు స్టెప్లు మనం పాటించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వింటారు అంతేకాకుండా నెక్స్ట్ టైము సమస్యతో రారు సమస్య వాళ్ళ సొల్యూషన్తో మీకు వస్తారు ఆ సొల్యూషన్ రిఫైన్ చేయమని మమ్మల్ని అడుగుతారు సో అంతకన్నా మనకేం కావాలో చెప్పండి సో కాబట్టి ఇక్కడ మనం ఒకటే చూడాల్సింది ఎఫర్ట్ రిజల్ట్ ఎఫర్ట్ రిజల్ట్ కరెక్షన్ రైజ్ అబౌ సో మనం ఒక ఇద్దాము ఆ తర్వాత అక్కడి నుంచి ఫలితాన్ని చూద్దాము ఫలితాన్ని చూసిన తర్వాత కరెక్షన్స్ అవసరమైతే కరెక్షన్ తీసుకుని మళ్ళీ రీలెర్న్ చేద్దాము తర్వాత ఆ సమస్య కన్నా ఎదుగుతాం సో అప్పుడు ఆ సమస్య సమస్యలాగా కనిపించదండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా పేరెంట్స్ మన ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత పర్సనల్గా కౌన్సిలింగ్ తీసుకురావాలి అనుకుంటే ఎందుకంటే తెలియకుండా కొంత ప్యాటర్న్ అలవాటు పడిపోయి ఉంటారు వాళ్ళు ఆ ప్యాటర్న్కి సంబంధించి వాళ్ళ పెంపకంలో కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటుంటాయి ఆ ప్రాసెస్లో పిల్లలు మాట వినకపోవడం ఎదురు తిరగడం లేదా ఇంకేమైనా అడిక్షన్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది మనం కౌన్సిలింగ్ చేసే అవకాశం ఉంటుందా వాళ్ళకి తప్పకుండా ఉంటుందండి ఖచ్చితంగా అందరికీ కూడా చిన్న చిన్న మార్పులు చేస్తే ఒక ఆ బాల్యం ఎంతో మధురంగా పేరెంట్స్కి పిల్లలకి తీర్చేటువంటి విధంగా చిన్న చిన్న మాటల్లో చిన్న చిన్న మార్పులే ఒక పెద్ద పెద్ద ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్